हाय अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल साई हासिनी व्लॉग्स ना पेरु हासिनी सो ई रोज वीडियो एंटो अंदर की मुंदे अर्थमैंदि कदा ताजमहल चूडडानिकि वेल्तुन्नानु अन्नमाट नेनैते चाला एक्साइटेड गा उन्नानु मन इंडिया पेर चेप्पगाने अंदर की ताजमहले गुर्तोस्तुंदि ఫారినర్స్ ఎవరి దగ్గరన్నా ఇండియా అన్నామంటే వాళ్ళు ఖచ్చితంగా తాజ్మహల్ అని అంటారనమాట. సో మన ఇండియాకి అంత పేరు తెచ్చిన ఈ తాజ్మహల్ని చూడడానికి నేను వెళ్తున్నా అనమాట. సో నాతో పాటు మీకు కూడా తాజ్మహల్ ఎలా ఉంటుంది, ఏంటి దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను అండ్ చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో నేనైతే వెస్ట్ గేట్లోంచి వెళ్తున్నాను. సో గేట్ దగ్గర నుంచి మనకి టికెట్ కౌంటర్కి 500 meters ఉంటుందన్నమాట డిస్టెన్స్. మనకి వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి, ఫ్రీ సర్వీస్ అన్నమాట. మనకి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి కదా, సో అవి అయితే అవైలబుల్ ఉంటాయి. క్రౌడ్ ఎక్కువ ఉంది అంటే వాటి కోసం వెయిట్ చేయకుండా మనం బై వాక్ వెళ్ళిపోవడమే బెటర్, ఎందుకంటే వాటి కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా బై వాక్ జస్ట్ 500 meters కాబట్టి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సో మేమైతే బై వాక్ వెళ్ళిపోతున్నాం అండ్ ఇప్పుడు చెప్పిన వెహికల్ ఇదే అనమాట, ఫ్రీ సర్వీస్ వెహికల్ ఇది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్నారు, నాలా ఫస్ట్ టైం వెళ్తున్నారు అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే లోపలికి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అలౌ చేయరు. ఇక్కడ చెకింగ్ పాయింట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. కాబట్టి వాటర్ బాటిల్ అండ్ పిల్లలు ఉంటే మిల్క్ బాటిల్ ఈ రెండు తప్పించి మిగతా ఏది అలౌ చేయరు. అండ్ అలాగే మొబైల్స్ తప్ప మిగతా ట్రైపాడ్స్ కానీ కెమెరాస్ కానీ ఇలాంటివి అస్సలు అలౌ చేయరన్నమాట. సో అది ఇన్ఫర్మేషన్ మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. చెకింగ్ పాయింట్ చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుందన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్లో మీరు ఏం క్యారీ చేసినా మొత్తం అంతా బయటపడేస్తారు వాళ్ళు. లేదు అంటే హ్యాండ్ బ్యాగ్స్ని పట్టుకెళ్ళనివ్వరు, అక్కడే ఒక కౌంటర్ లాకర్లా ఉంటుంది, అక్కడ పెట్టేసుకుని వెళ్ళమని చెప్తారనమాట. సో టికెట్ ప్రైస్ విషయానికి వస్తే 2 types ఆఫ్ టికెట్స్ ఉంటాయి, ఒకటి 50 rupees అండ్ 250 rupees. ఒకటి 50 rupees ఏంటి అంటే మీరు తాజ్మహల్ నియర్ వరకు వెళ్ళచ్చు, దాన్ని టచ్ చేయొచ్చు అండ్ చుట్టూ తిరగచ్చు, ఎవ్రీథింగ్ ఫ్రీగానే తిరగడానికి ఉంటుందన్నమాట 50 rupees. అండ్ 250 rupees టికెట్ ఏంటి అంటే లోపల సమాధులు ఏవైతే ఉంటాయో వాటిని విజిట్ చేయాలి అనుకుంటే కనుక 250 rupees టికెట్ అనమాట. మేము లోపలికి వెళ్ళాలి అనుకోలేదు, సో అందుకని జస్ట్ 50 rupees టికెట్స్తో అయితే మేము తీసుకుని వెళ్తున్నాం అనమాట. చెక్ఇన్ అయితే మనకి మెట్రో కాయిన్స్ ఉంటాయి కదా, సేమ్ మెట్రో కాయిన్స్ లానే ఇక్కడ కూడా కాయిన్స్ ఇస్తారు, వాటిని స్కాన్ చేసి లోపలికి అయితే చెక్ఇన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ బోర్డ్స్ ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయి, మంకీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దాని వాటి నుంచి దూరంగా ఉండమని వార్నింగ్ సైన్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీడియోలో కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ గేట్. తాజ్మహల్ విజిట్ చేయడానికి ఇదే మెయిన్ గేట్ అన్నమాట. సో ఇప్పుడు మనం తాజ్మహల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, ఈ తాజ్మహల్ను ముఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించారు. ముంతాజ్ మహల్ షాజహాన్కి 3వ భార్య. 14వ డెలివరీ టైంలో ఆమె మరణించడం జరిగింది. ఆమె మరణించే ముందు షాజహాన్ దగ్గర 3 promises అయితే తీసుకున్నారంట. ఒకటి, తను చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు అని అడిగారట, అలానే పిల్లల్ని బాగా చూసుకోమని కోరారంట, అండ్ ఆమె పేరుతో ఒక అద్భుతమైన కట్టడాన్ని ఏర్పాటు చేయమని కోరారట. తాజ్మహల్ 1631లో మరణించారు. ఆమె మరణించిన సంవత్సరం తర్వాత 1632లో ఈ తాజ్మహల్ నిర్మాణం అనేది స్టార్ట్ అయిందన్నమాట. దీని ఆర్కిటెక్ట్ ఆఫ్ఘన్ పరేషియన్ ఆర్కిటెక్ట్ అయిన ఉస్తాజ్ అహ్మద్ లహోరి అనే ఆయన దీన్ని డిజైన్ చేశారన్నమాట.
ఈ అద్భుతమైన తాజ్మహల్ని కట్టడానికి సుమారు 20,000కు పైగా కార్మికులు 22 సంవత్సరాలు శ్రమించారట అలానే 1,000కు పైగా ఏనుగుల సహాయం కూడా తీసుకున్నారట ఈ అద్భుతమైన కట్టడంలో ఎంతో విలువైన వజ్రాలు ఏర్పాటు చేశారని కూడా చెప్తూ ఉంటారు అలానే దీన్ని నిర్మించడానికి వైట్ మార్బుల్ ఏదైతే యూస్ చేశారో అది రాజస్థాన్ లోని మక్రాన్ అనే ఒక ప్రాంతం నుంచి ఆగ్రాకి తరలించేవారట దాన్ని తరలించడం కోసం ఏనుగుల సహాయం తీసుకునేవారట ప్రతిసారి ఏనుగుల గుంపు రాజస్థాన్ నుంచి ఆగ్రాకి చేరుకోవడానికి సుమారు 40 రోజులు సమయం పట్టేదట ఈ తాజ్ మహల్ ను 42 ఎకరాల్లో నిర్మించారు అలాగే దీని ఎత్తు 242 అడుగులు మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఈ తాజ్ మహల్ చుట్టూ ఎర్రరాయితో నిర్మించిన చిన్న గోడ ఏదైతే కనిపిస్తుందో అందులో నీలం రంగు రాయిలు ఏర్పాటు చేశారంట సో పౌర్ణమి టైంలో గనక మనం తాజ్ మహల్ని చూస్తే ఈ స్టోన్స్ వల్ల దీనికి మరింత అద్భుతమైన వెలుగు వస్తుందంట సో ఆ టైంలో దీన్ని చూడడానికి ఆల్మోస్ట్ 500 కంటే ఎక్కువ ప్రైస్ ఉంటుందంట టికెట్ అండ్ మెయిన్ గేట్ ఏదైతే చూపించానో అక్కడి నుంచే చూడాల్సి వస్తుందంట దగ్గరికి ఆ టైంలో అలో చేయరట తాజ్ మహల్కి లెఫ్ట్ సైడ్లో మసీద్ ఉంటుంది అలానే రైట్ సైడ్లో మనకి రాయల్ గెస్ట్ హౌస్ ఉంటుందన్నమాట ఎవరైతే రాయల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు తాజ్ మహల్ని విజిట్ చేయడానికి వస్తారో వాళ్ళు ఆ గెస్ట్ హౌస్లో స్టే చేస్తారట అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం వచ్చింది మెయిన్ డోర్గా కనుక తీసుకుంటే ఈ తాజ్ మహల్కి బ్యాక్ సైడ్ మనకి యమునా నది ఉంటుందన్నమాట సో యమునా నది తీరంలో ఈ అద్భుతమైన కట్టడాన్ని అయితే నిర్మించారన్నమాట వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఈ తాజ్ మహల్ చుట్టూ ఎలాంటి ఆర్టిఫిషియల్ లైట్స్ అయితే ఏర్పాటు చేయలేదు సో ఇది న్యాచురల్గానే డిఫరెంట్ కలర్స్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుందంట మార్నింగ్ సన్రైజ్ టైంలో ఒకలాగా ఆఫ్టర్నూన్ సన్లైట్లో ఒకలాగా అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో ఒక కలర్లో అండ్ అలాగే మూన్ లైట్లో ఒక డిఫరెంట్ కలర్లో అయితే ఇది మనకి డిఫరెంట్గా న్యాచురల్ కలర్స్లో కనిపిస్తూ ఉంటుందంట ఇంకొక విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలామంది వినే ఉంటారు నేనైతే నా చిన్నప్పటి నుంచి విన్నాను అదేంటంటే షాజహాన్ ఈ తాజ్మహల్ కట్టిన వాళ్ళందరి చేతులు నరికేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారు బట్ అది అస్సలు నిజం కాదంట అది ఒక రూమర్ మాత్రమే సో ఈ తాజ్ మహల్ కంప్లీట్ అయిన కొన్ని ఇయర్స్ తర్వాత షాజహాన్ కూడా మరణించడం జరిగింది ఆ సమయంలో ముంతాజ్ సమాధి పక్కనే షాజహాన్ సమాధి కూడా ఈ తాజ్ మహల్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో గైస్ ఇది తాజ్ మహల్ యొక్క హిస్టరీ అన్నమాట సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి హాస్ని వ్లాగ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్.